रेप कार्तीक पौर्णमी कावडंतో శివాలయాలు ఉత్సవాల కోసం ముస్తాబయ్యాయి। కొన్ని ఆలయాల్లో ఇవాల్టి నుంచే పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి। మరికొన్నింటిలో రేపటి నుంచి కార్తీక పూజలు మొదలవుతాయి। సిటీలోని పురాతన శివాలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది। దాంతో భక్తుల కోసం కార్తీక స్నానాలు దీపాలు వెలిగించే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ కమిటీ నిర్వాహకులు అధికారులు। వందల ఏళ్ల చరిత్ర ఉన్న కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఏడాది మొత్తంలో శివరాత్రి కార్తీక పౌర్ణమి హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి। ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు గర్భాలయంలోని భక్తులతో శివుడికి అభిషేకం చేసే అవకాశం కల్పిస్తారు। ఇక్కడ సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తారు। ఈ ఏడాది కూడా ఉత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు। ప్రతి ఏడాది కీసర రామలింగేశ్వర స్వామి దర్శనానికి లక్షల మంది భక్తులు వస్తారు। వాళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు కీసరగుట్ట ఆలయ ఈఓ సుధాకర్ రెడ్డి। 1500 మంది పోలీస్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు। కీసరతో పాటు భక్తులు ఎక్కువగా వచ్చే సంఘం ఆలయంలోనూ ఏర్పాట్లు పూర్తైనట్లు ఆలయ కమిటీ మెంబర్ గోవిందరాజు తెలిపారు। హరేక్ బార్ కే జైసే యే బార్ భీ కార్తీక పూర్ణమ బహుత్ హీ అచ్చే సే మనాయే జా రహే హై। और कोरोना नियम रखते हुए मैं सबको सोशल डिस्टेंस का पालन करते हुए मैं पब्लिक उत्साह है उसी प्रकार से कार्तिक पूर्णिमा के प्रोग्राम रखा गया है और हर एक साल होते उसी प्रकार से ये साल भी अच्छे धूमधड़ाके से हो रहे हैं। दीन इनका गुंडम उठादा आ गुंडम नीचे पै नी वाटर की मैं टैंकर् पेड़ा आ टैंकर् गत 7 संवसाल मन ओक प्रभुत्म रव अदे विधा अन्नी विधाल सौकर्या चूसक आरएमबी डिपार्टेंट मुनपल डिपार्टेंट हेल्थ परम का अदे विधा पोली सहकार वो भी पूर्ति सहाय सहकार अंदर इला इक इबंधी लेकिन अन्नी विधाल टैंकर्स शवर्स भी पेड़ा। లంగర్ హౌస్ లోని సంగం ఆలయంలో నిన్నటి నుంచి కార్తీక పౌర్ణమి ఉత్సవాలు మొదలయ్యాయి। తులసి కళ్యాణం జ్వాల తోరణం జరిగింది। శుక్రవారం ఉదయం 3:00కి స్వామివారికి చక్ర స్నానం జరగనుంది। ఆలయానికి కార్తీక స్నానాల కోసం వచ్చే భక్తుల కోసం 40 వాటర్ ట్యాంకులు 10 షవర్లు ఏర్పాటు చేశారు। ఇక్కడ వారం రోజుల పాటు జాతర జరగనుంది। అక్కన్న మాదన్న కాలం నాటి మణికొండ శివాలయంలోనూ కార్తీక శోభ కనిపిస్తుంది। ఇవాల సాయంత్రం నుంచి పూజలు మొదలయ్యాయి। రాత్రికి స్వామివారి కళ్యాణం ఆకాశదీప పూజలు జరిగాయి। రేపు స్వామివారికి అభిషేకం పూజలు ఉంటాయి। రేపు రాత్రి వరకు శివాలయాలు భక్తులతో సందడిగా మారనున్నాయి।